మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. భగవంతుడిచ్చిన మనసు దారి తప్పిపోతోంది, భగవంతుడిచ్చిన కళ్ళు దారి తప్పిపోతున్నాయి, చూడకూడనివి చూస్తున్నాయి, చెవులు వినకూడనివి వినమంటున్నాయి, నాలుక తినకూడనివి తినమంటోంది, చర్మము ముట్టుకోకూడనివి ముట్టుకుంటోంది, మనసు ఎప్పుడూ అపవిత్రమైనటువంటి భావనలు మాత్రమే చేస్తోంది తప్ప పవిత్రమైనటువంటి భావన మనసులోంచి రావట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మనసు వశంలో లేదు, ఎంత ప్రయత్నం చేసినా మనసు మనకి వశవర్తి కాదు. చాలా 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 జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనము మనసును మార్చుటయే. అందుకే గీతలో కూడా గీతాచార్యుడు మయ్యేవ మనాధత్వా మయి బుద్ధిం ఇవీషయ అంటాడు. నీ మనసు నా దగ్గర పెట్టు, అంత తేలిక. అందుకే అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ, అభ్యాసయోగంతో సాధించమన్నాడు. మనసుని ఉంచడం అంత తేలిక విషయం కాదు. కొన్ని కోట్ల జన్మలుగా విశృంఖలత్వంతో స్వేచ్ఛగా వెళ్ళిపోవడం దానికి అలవాటైపోయింది. మనసుకున్న పెద్ద శక్తి ఏమిటంటే యాంత్రీకరణ చేస్తుంది. యాంత్రీకరణము అంటే నేను పూజామందిరంలో కూర్చుని పూజ చేద్దామని ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః అన్నాను అనుకోండి, ఆ నామాలలో ఉన్నటువంటి వైభవాన్ని ఆలోచించి ఒక్క క్షణం రమిస్తుంది. ఆ తర్వాత అంటుంది ఓ చెయ్యి పువ్వు తీసి లేపడాయి, ఓ నోరా నామాలు చెప్పి, తను ఎక్కడికో పోతుంది. మళ్ళీ ఇక్కడ పువ్వులో నామాలు అయిపోయాక మళ్ళీ వస్తుంది. ఈశ్వరుడు అంటాడు నాకు ఇది కాదు కావలసినది, నాకు కావలసింది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. నాకు భక్తితో ఇయ్యి, భక్తి అంటే త్రికరణ శుద్ధి. నేను నోటితో ఏం చెప్తున్నానో, నేను చేతితో ఏం చేస్తున్నానో అది నేను మనసుతో కూడా చూస్తూ ఉండాలి. మనసు అక్కడ ఉండాలి, లేనినాడు ఆ పూజకు అర్థమేమి ఉండదు. ఏదో యాంత్రికంగా అర్థం లేకుండా చేసిన పూజని తంత్ అంటారు, దాన్ని పూజ అనరు. ఎందుచేత అంటే ఏదో నేను భగవంతుడి యొక్క పాదముల మీద ఓ పువ్వు వేస్తున్నాను అనుకోండి, నేను తీసి పువ్వు వేస్తుంటే ఏదో ఇలా తీసి ఇలా వేసేయడం కాదు, గడగడగడగడగడగడ చదువుతూ నేను ఓం అన్నప్పుడు అకారముకారముల చేత నాకు భగవంతుడికి ఉన్న సంబంధాన్ని విచారణ చేసి కేశవాయ కేశవా అన్న నామంతో పిలిచి నమః, నాది కాదు ఈశ్వరా నీది, ఈ సమస్తము నీది, నీదైనది నాకిచ్చిన ఆనందాన్ని చూసి నువ్వు ఆనందిస్తున్నావు అని భరతుడు చెప్పినట్టు యావదావర్తతే చక్రం యావతీచవసుంధరా తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు. అలా ఆ పువ్వులు ఆయన పాదముల మీద పడుతున్న భావన మనసు చేస్తే ఆ పువ్వు ఈశ్వరుడి దగ్గరికి వెళుతుంది. ఏదో ఉన్నాయి కదా అని చెప్పి తీసి చేత్తో ఇలా వేసేసి నోటితో నామాలు చెప్పేసింది అంతా పూజ కాదు. నీ చెప్పట్లేదు ఈ మాట, శాస్త్రం చెప్పింది. శంకరభగవత్పాదులు శివానందలహరి చేస్తూ వటుర్వా గేహీ వా ఎదిరిబి జటీ వా తదితరో నరో వా యక్కశ్చిద్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవత దీనం పశుపతే తదీయస్త్వం సింహో భవసి భవభారంచ వహసి అంటారు. నువ్వు వటువా గృహస్థువా సన్యాసివా ఎవడక్ కావాలి, బట్ట రంగు మారింది అంతే, అది కాదు కావలసింది. నీ మనసు ఈశ్వరుడి పాదముల దగ్గర పెట్టావా చెప్పు, వెంటపడతాడు ఈశ్వరుడు. ఆ మనసుని నిలబెట్టడం అంత తేలికైన విషయం కాదు. ఆ మనసుని వెనక్కి తీసుకొచ్చి నిలబెట్టడం చేత కాలేదనుకోండి, పవిత్రమైన భావనలు మనసులోంచి రావట్లేదనుకోండి, అది ఐదు ఇంద్రియములను సుఖాల కొరకు మాత్రమే వాడుతోందనుకోండి, ఏది జ్ఞాపకం ఉండాలో అది అసలు జ్ఞాపకం ఉండదనుకోండి. చాలామంది ఎప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతుంటారు, మాకు ధ్యానంలో మనసు నిలబెట్టలేదండి అంటారు. ధ్యానంలో మనసు నిలబట్టలేదని ఎవడు తెలుసుకున్నాడో వాడు మొదటి విజయం సాధించాడని గుర్తు. ఎందుకనంటే ఇప్పటి వరకు మనసు పారిపోతోందని వాడికి తెలియదు, ఇప్పుడు వాడికి తెలిసింది నా మనసు నా మాట వింటలేదని. వింటలేదని తెలుసుకున్నాడు కాబట్టి మొదటి విజయం సాధించాడు. మనసుని నిలబెట్టడం అంత తేలికైన విషయం కానప్పుడు, ఇంద్రియములు మన మాట విననప్పుడు, మనం పాడైపోతున్నామన్న విషయాన్ని మనం గ్రహించినప్పుడు భగవంతుడి దగ్గర నటన చెయ్యకూడదు. భగవన్ మందిరంలోకి కానీ దేవాలయంలోకి కానీ వెళ్ళి కూర్చుని మనం చాలా ఉత్తములలా
చాలా మంచి వాళ్ళల్లా, శాస్త్రీయమైన జీవనం చేస్తున్న వాళ్ళల్లా ఎప్పుడూ నటన చేయకూడదు. ఏ దోషం వచ్చిందో, ఈశ్వరుడిచ్చిన ఏ ఇంద్రియములు కాట్లు వేస్తున్నాయో, ఎందుకు వాటిని వశం చేసుకోలేకపోతున్నామో, జన్మ ఎందువల్ల పాడైపోతుందో ఈశ్వరుడికే చెప్పాలి. ఎవరిచ్చారు ఇవన్నీ మనకి? ఈ ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ మనం ఎక్కడ చలానా కట్టి తెచ్చుకున్నావు కావు, ఈశ్వరుడిచ్చాడు. వాటిని ఉద్ధరణ కొరకు ఉపయోగించుకోమన్నాడు. సాధనతో, ధర్మంతో, శాస్త్రంతో, గురువు యొక్క అనుగ్రహంతో నువ్వు నడవగలిగితే ధన్యుడవు. ఒక భీష్మాచార్యుల వారిలా, లేదు నువ్వు నడవలేకపోయావు, బెంగలేదు, ఆ విషయం ఈశ్వరుడికి నిస్సంకోచంగా చెప్పాలి, దానికి శరణాగతి అని పేరు. శరణాగతికి శాస్త్రమునందు విశేషమైనటువంటి వైభవం ఉన్నది. తప్ప అసలు భగవంతుడి దగ్గర అలా చెప్తే చాలా తప్పండి, అలా ఆయనకి ఎలా చెప్తామండి అని అనకూడదు. ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞానీచ భరతర్షభ అని అడిగితలం. ఆర్తి కలిగిన వాడు, జ్ఞాని, జిజ్ఞాసు వీళ్ళందరూ కూడా అర్థార్థి నా దగ్గరికే వస్తారు, నన్నే అడుగుతారన్నాడు. ఎవరిచ్చారో వాడికి చెప్పాలి. చెప్పేటప్పుడు ఒక లక్షణం ఉండాలి. ఈ ఇంద్రియముల యొక్క సుఖములు నాకు బాగున్నాయన్నంతకాలం ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. నా ఇష్టం వచ్చినట్టు ఇంద్రియాలని, మనసుని వాడుకుని నాకు అది బాగుంది, సంతోషంగా ఉందంటే ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. నాకు అలా పాడైపోవడం ఇష్టం లేదు ఈశ్వరా, నేను నా మనసుని నియంత్రించుకోలేకపోతున్నాను, మీరు జోక్యం చేసుకుని నన్ను రక్షించండి అని త్రికరణ శుద్ధిగా అడిగారనుకోండి, అది శరణాగతి. అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. శరణాగతి అన్న మాట చాలా పెద్ద మాట. అద్వైత సిద్ధాంతమునందు నయితి 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 అంటూ వెళ్ళినప్పుడు చిట్ట చివర ఎక్కడికి చేరుతారో, శరణాగతి సిద్ధాంతము చేత అక్కడికే చేరుతారు. పైగా శరణాగతి ఉత్తర క్షణ ఫలితాన్ని ఇచ్చేస్తుంది, అంత శక్తివంతం శరణాగతి. కానీ ఈశ్వరుడికి బలహీనత చెప్పాలి. చెప్తే బలవంతుడైన ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, అనంతుడు. అటువంటి వాడు జోక్యం చేసుకుని మన వశం తప్పిపోయినటువంటి మనసు మన వశవర్తి అయ్యేటట్టు, మన ఇంద్రియములు మనకి వశమయ్యేటట్టు, మనం భగవత్పథంలో ప్రయాణించగలిగేటట్టు ఆయన మనకి అనుగ్రహాన్ని కటాక్షిస్తాడు. అప్పుడు ధార్మికమైన జీవనంతో ఉత్తమ పథంలో ప్రయాణించిన వాడు ఏ ఫలితాన్ని పొందుతున్నాడో, శరణాగతి చేసిన వాడు అదే ఫలితాన్ని పొందుతాడు. అందుకే మీరు పెద్దలైనటువంటి వారి రచనలు పరిశీలించండి. కేవలం స్తోత్రాలు చేసి పొగడ్డం కాదు, తమ దోషములను ఈశ్వరుడికి విన్నవిస్తారు. విన్నవిస్తే ఈశ్వరుడు ఒక మాట అనొచ్చు, ఏరా బుద్ధిహీనుడా, నీకు ఇంద్రియాలు ఇచ్చాను, మనస్సు ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, అన్ని ప్రాణులకన్నా ఉత్తమమైన శరీరాన్ని ఇచ్చాను, కర్మాచరణం చేయమన్నాను, శాస్త్రం చదువుకోమన్నాను, గురువునిచ్చాను, వీటన్నిటితో పాటుగా స్వరపీఠికలు ఇచ్చాను, సక్రమంగా వినియోగించుకోకపోతే నేనెందుకు జోక్యం చేసుకోవాలి అని ఈశ్వరుడు అనడు. ఎందుకనడో తెలుసా? ఆయన కారుణ్యమూర్తి. కరుణ అన్నది అక్కడ ఈశ్వరుడు కరుణామూర్తి అన్నమాట అక్కడ వస్తుంది. ఈశ్వరుని యందు కారుణ్యం అన్నది లేదనుకోండి, దయా అన్నది లేదనుకోండి, నువ్వు ఎలా చెడిపోతే నాకు ఎందుకు అనాలి? అయ్యా నేను చెడిపోతున్నానండి, మీరు నాకు ఇచ్చారు వినియోగించుకోమని, కానీ నేను వినియోగించుకోలేకపోతున్నాను, మీరే నన్ను చక్కదిద్దండి అని అడిగారనుకోండి, అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. కానీ అడిగేటప్పుడు ఇవి నన్ను పాడు చేస్తున్నాయన్న విషయంలో మాత్రం రూఢమైన అభిప్రాయం ఉండాలి. నేను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నానన్నది తెలిసి ఉండాలి. ఇవి నాకు మిత్రుడిగా కాకుండా శత్రువుగా నిలబడి పాడు చేసేస్తున్నాయి అన్నది తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. అప్పుడు ఎప్పుడు వాటిని సక్రమంగా వినియోగించుకోవడం చేత కాక ఈశ్వరుడికి చెప్పాలి. అంతేకాని అసలు ఏ శాస్త్రం చదవకుండా, ఏ ప్రయత్నం చేయకుండా ఎందుకు వచ్చిన కూడా ఈశ్వరుడికి ఒక మాట చెప్పేస్తాం అని అనకూడదు. మన ప్రయత్నం మనం చేసేటప్పుడు చెప్పాలి. పురుషుడికి ప్రయత్నం ఉండాలి. ఎందుకంటే ప్రయత్నం పురుష లక్షణం. పురుష లక్షణం అంటే మగవాళ్ళని కాదు, జీవుడికి లక్షణం, మనుష్యుని యొక్క లక్షణం. ప్రయత్నం చెయ్యాలి తప్పకుండా. అప్పుడు వైక్లభ్యములు వస్తే ఈశ్వరుడితో మనవి చెయ్యాలి. నేను మీకు తేలికగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. బ్రహ్మాండమైనటువంటి సంకుల సమరం జరుగుతోంది, యుద్ధం జరుగుతోంది. మహారాజు భద్రగజం మీద నిలబడి పోరాటం చేస్తున్నాడు. పక్కన ఒక సైనికుడు నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా రాజు సైనికుడి వంక తిరిగి, ఇవాళ రాత్రి శిబిరంలో నేను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రాత్రి 9 గంటలకు వచ్చి నన్ను కలు అన్నాడు. సైనికుడు అన్నాడు, అయ్యా మిమ్మల్ని కలవడం ఎలా కుదురుతుంది? యుద్ధం జరుగుతోంది, మంత్రులు, దండనాథులు, సామంతులు, సైన్యాధికారులు మిమ్మల్ని కలవడానికి బారులు తీరి ఉంటారు, సామాన్య సైనికుడిని నన్ను ఎవరు పంపిస్తారన్నాడు. మహారాజు వెంటనే
అంగీ జేబులోంచి ఒక ఉంగరాన్ని తీసి విసిరాడు. అది శత్రురాజు ఉంగరం. అయ్య బాబోయ్ శత్రురాజు ఉంగరం అన్నాడు. నువ్వు ఎవరిని అడక్కు, నా దగ్గరికి తీసుకెళ్ళమని, ఇది పట్టుకుని ఆ పక్కన తిరుగుతుండు, వాళ్లే నిన్ను తీసుకొస్తారన్నాడు. చీకటి పడింది. ఆ ఉంగరం పట్టుకుని ఆ సైనికుడు తిరుగుతున్నాడు. అక్కడ వచ్చారు, చూశారు వీడి దగ్గర శత్రురాజు ఉంగరం ఉందంటే మహారాజు మీద ఏదో ప్రమాదం తీసుకురావడానికి ప్రయత్నంలో ఉన్నాడు, అందుకు తిరుగుతున్నాడు. ఇక్కడ అందరినీ ఆపి ముందు రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఎందుకని, ఎవరు పట్టుకెళ్లారో వాళ్ళకి పదోన్నత వస్తుంది. మహారాజా, వీడు శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు, లోపలికి తీసుకెళ్లారు. మహారాజు అన్నాడు, చూసావా, నా ఉంగరం ఇస్తే నా ఉంగరం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు వరుసలో, శత్రురాజు ఉంగరం ఉన్నవాడి నువ్వు ఒక్కడివే, ముందు లోపలికి వచ్చావు. అలా ఇంద్రియములు మనసు మాట వింటలేదు, శత్రువులైపోయాయని తెలుసుకున్నవాడు భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, రాజు దగ్గరికి వెళ్ళినట్టు. అది శరణాగతి. అది తెలుసుకోవాలి, అయ్యో నేను ఇంద్రియములను మనస్సును వశం చేసుకునే ప్రయత్నంలో విఫలమైపోతున్నాను, అసలు నిలబట్టలేదు. ఒకరోజు రెండు రోజులు చేసి కాదు, కొంత ప్రయత్నం చేసి తీరాలి. ఏమీ వినకుండా, ఏమీ చదవకుండా, ఒక ఉపన్యాసం విని చెప్పినవాడు చవగ్గా దొరికాడు కదా, ఇంకా అనుమానాలను దేపనిగా వచ్చేసినట్టు రాకూడదు. కొంత ప్రయత్నం చేసి అప్పుడు నిలదొక్కుకోలేకపోతే ఈశ్వరుడితో విజ్ఞాపన చెయ్యాలి. ఈశ్వరుడు కారుణ్యమూర్తి. ఎవడు ఇంద్రియాలను మనసును బుద్ధిని శక్తిని బలాన్ని ఇచ్చాడో వాడు జోక్యం చేసుకుని దిద్దుతాడు, దిద్ది వాణ్ణి తన వైపుకి తిప్పుకుంటాడు. ఇది శరణాగతి యొక్క ప్రయోజనం. అందుకే భగవంతుడు మహాకారుణ్యమూర్తి కనుకనే శరణాగతి ఫలిస్తుంది. మూక పంచశతి చేస్తూ మూకశంకరులు అమ్మవారిని మందస్మిత శతకంలో ఒక మాట అంటారు, హేరంబేచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదధ్యముత్తాలయ కామాక్షి స్మిత మంజరీ తవ కథంకారం మయా కథ్యతే అంటారు. హేరంబేచ, అమ్మా నీకిద్దరు కొడుకులు, పెద్దవాడు మహాప్రయోజకుడు విఘ్నాధిపతి, ఎప్పుడూ తండ్రి దగ్గర ఉంటాడు, నీకు బెంగలేదు. గుహీచ, రెండోవాడు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు, కొడుకులకి నీ శక్తి ఉపయోగించక్కర్లా. భర్త మహానుభావుడు, కాముణ్ణి కాల్చినవాడు, అటువంటి వాడు నీ భర్త, ఆయన కోసం నీ శక్తి వాడక్కర్లా. మరి ఇంత నీ శక్తిని ఎవరి కోసం వాడతావు? ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్యముత్తాలయ కామాక్షి, తల్లి నన్ను కనికరించు, నా మనస్సును నేను వశం చేసుకోలేకపోతున్నానని రెండు చేతులు జోడించి దానికి తలతాటించి వంగి నమస్కరించి శరణాగతి చేసిన వాడు ఎవరుంటాడో వాణ్ణి ఉద్ధరించడానికి నీ శక్తిని అంతటినీ ఉపయోగిస్తావు. ఆవిడ దగ్గర కారుణ్యమున్నది, శక్తి ఉన్నది, మన దగ్గర బలహీనత ఉన్నది. ఈ రెండు కలియడం శరణాగతి. ఆవిడ కారుణ్యం, భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి, మన బలహీనత, ఈ మూడు కలిసి ఎక్కడ మనని పైకెత్తుతాడో అక్కడ శరణాగతి ఫలించింది అని చెప్తారు. అందుకే సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యుల వారు ఓ మాట అంటారు, అమ్మవారుట ఎప్పుడూ కూడా కనుబొమలు ఇలా ముడేసి ఉంటుందట. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసనిని అని పిలుస్తారు. లోకంలో ఇలా కనుబొమలు ముడేసాను అనుకోండి, బాగా ముడేసి కళ్ళు తెరిచి చూస్తే కోపంగా ఉన్నట్టు, కొద్దిగా అర్ధనిమీలిత నేత్రాలతో ఉండి ఇలా కనుబొమలు ముడేసాను అనుకోండి, ఏదో ఆలోచన చేస్తున్నట్టు. అమ్మవారు ఎప్పుడు ఇలా ఉంటుందట, ఎందుకు, ఏం దేని గురించి ఆలోచించాలి ఆవిడ అంటే, ఒరే వీడికి బుద్ధినిచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, మనస్సునిచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను, వీడు పాడైపోతున్నాడు, మనుష్య శరీరం ఎన్నాళ్ళు ఉంటుందిరా, వీడు ఇలా పాడు చేసేసుకుంటున్నాడు. ఒక్కసారి అమ్మా సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నానని ఎలుగెత్తి అరిస్తే నీ జోక్యం చేసుకుని ఉండేదాన్ని, వీడు నన్ను పిలవడే అని ఆలోచనతో ఆవిడ కనుబొమలు ముడివేస్తుంది. శంకరుడు శివానందలహరి చేస్తూ భగవంతుని యొక్క కారుణ్యం ఎందుకు జోక్యం చేసుకుంటాడో చెప్తారు శరణాగతి గురించి. అసారే సంసారే నిజ నిజ భవన దూరే జడదియా భ్రమంతం మామందం పరమ కృపయా పాతుముచితం మదన్యక్కో దీనః తవ కృపణ రక్షాతి నిపుణః తదన్యక్కో వామే త్రిజగతి శరణ్య పశుపతి అంటారు. నాకన్నా దీనుడు లేడు, నీకన్నా గొప్పవాడు లేడు మూడు లోకాల్లో. నేను అసారమైన సంసారంలో తిరుగుతున్నాను, నువ్వు అపారమైన శక్తితో ఉద్ధరించగలిగిన వాడివి. ఇన్నాళ్ళకి శివ నీకు అవకాశం వచ్చింది, నీ శక్తిని ఉపయోగించుకోవడానికి ఓ అవకాశం దొరకదు, ఓ పనికి మాలిన వాడు దొరికితే కదూ పైకెత్తమ్మయ్యా నా శక్తి ఉపయోగించాను అనడానికి.
నేను ఒకడిని దొరికాను, నా ఇంద్రియాల్ని నేను నిగ్రహించలేకపోతున్నాను, నా మనసును నిగ్రహించలేకపోతున్నాను, భ్రమంతం మామంతం, నేను అంధుడనై సంసారమునందు పరిభ్రమిస్తున్నాను, ఈశ్వర జోక్యం చేసుకుని నన్ను పైకెత్తండి అంటారు. అది శరణాగతి. మనసు విప్పి పరమేశ్వరుడితో మాట్లాడుకుంటారు. అలా మాట్లాడలేదనుకోండి, అసలు భగవంతుడు ఉన్నాడన్న మాటకి అర్థం లేదు. నేనే కాశీ వెళ్ళి కొనుక్కొచ్చానండి ఆ విగ్రహం అంటే ఇంకా భగవంతుడు ఎలా అవుతుంది? కాదు, ఆయన నా తండ్రి, సర్వేశ్వరుడు ఉన్నాడు అక్కడ పూజామందిరంలో. ఆయనతో నేను మాట్లాడుకుంటే ఆయన నన్ను అనుగ్రహిస్తాడన్నారు అనుకోండి, అప్పుడు ఉంటాడు ఈశ్వరుడు అక్కడ. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో శివలింగం దగ్గరికి వెళ్ళి చెప్పాడు మనసు విప్పి, రోషీరో యదుకామిని జనులతారుణ్యోరు సౌఖ్యం బులన్ బాసీబా యదుపుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకో యదునామనంబకటనీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీచేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అతనికున్న బలహీనతని అతను పరమేశ్వరుడికి చెప్పుకున్నాడు. ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే, వేశ్యలు శరీరం గిల్లితే కాయలు కాచింది, అయినా నా కామం పోలేదు శంకరా, నువ్వు నన్ను అనుగ్రహించు, నా కామం పోగొట్టని చెప్పాడు. ఈశ్వర కామంగా మార్చు. రోషీరో యదుకామిని జనుల తారుణ్యో రుసౌఖ్యం బులన్, ఎంత అనుభవించినా స్త్రీ సుఖం మీద నాకు వైరాగ్యం కలగట్లేదు శివ. రోషీరో యదుకామిని జనుల తారుణ్యో రుసౌఖ్యం బులన్ బాసీబా యదుపుత్ర మిత్రధన సంపద్భ్రంతి వాంఛాలతల్ కోశీకో యదునామనంబకటనీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు. పూజ చేసినట్టు ఉంటుంది పారిపోతుంది, వైరాగ్యం వచ్చినట్టు ఉంటుంది పోతుంది, భగవంతుడి వైపు మనసు తిరిగినట్టుంటుంది పోతుంది. దీని తృళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర, దీన్ని నిగ్రహించలేకపోతున్నాను. మీరు జోక్యం చేసుకుని ఈశ్వర ఈ మనసు తృళ్ళు అణచండి, అది శరణాగతి అంటే. తమకంబప్ప పరంగనాజనుల పర ద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు నిమ్మలము దానిం పట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి నీ చరణస్తంభంబులన్ కట్టివేయిచి ముదంబెన్నడు కలగజేయగదవో శ్రీకాళహస్తీశ్వర. దొంగ నా మనసు ఎప్పుడు ఇతర జనుల యొక్క ఐశ్వర్యాన్ని పరస్త్రీలని వాంఛిస్తూ ఉంటుంది. దొంగ దొరికిపోతే రాజేం చేయాలి? స్తంభానికి కట్టేయాలి. ఈశ్వర నేనే చెప్తున్నా నా మనసు దొంగని, నీ పాదములనేటటువంటి స్తంభానికి దీన్ని భక్తి అన్న తాళ్లతో కట్టేయి చెప్పుకున్నాడు ఈశ్వరుడితోటి. మనసు విప్పి భగవంతుడితో చెప్పాలి భక్తి పథంలో నడవలేను. అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఈశ్వరుడి జోక్యంలో ఉండే గమ్మత్తం ఏమిటో తెలుసా? ఎలా నీకు ఓపిక ఉన్నప్పుడు ఏం చేసావు? అప్పుడు నా నేను గుర్తు రాలేదు, నాతో ఏం చెప్పలేదు. ఇప్పుడు నీకు ఆపదొచ్చింది కాబట్టి, లేకపోతే ఇప్పుడు ఎప్పుడో నీకు చిట్ట చివరిలో ప్రాణం పోయేముందో వార్ధక్యం వచ్చాకో తెలిసి వచ్చిందని శరణాగతి చేస్తావా? ఇప్పుడు నే జోక్యం చేసుకోనా అని అనడు. ఎందుకనడంటే ఆయన కారుణ్యమూర్తి కనుక, ఆయన అపారమైన దయాశాలి కనుక అటువంటి మాట ఆయన వాడడు. ఇదే ఆ శరణాగతి వైభవాన్ని మనకి పోతన గారు భాగవతంలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు.